हाय मोहिनी, एंटी ना लेपकुंडा वेल पायो, कॉफी तागतावा? मातगर एप्पुडु तीर्थयात्रल्लो उंटारु, अप्पुडप्पुडु मा दग्गर उंटारु. मोहिनी वाळ्ळ आयन मोहन ओके ऑफिस लो पनि चेस्तारु, पक्कने उंटारु. ఈ మధ్యన పెళ్ళైంది. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. రా కూర్చో. మొన్న వీలింటికి వెళ్ళినప్పుడు కూడా అంతే, ఎవడో ఒక రాజు అనేవాడు ఉన్నట్టు వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అత్తయ్యకి ఇప్పుడే చెప్తున్నాను మన విక్కీ కనపడని మనుషులతో మాట్లాడే ఆట గురించి. అది ఆటని ఎందుకు అనుకుంటున్నావమ్మా? వాడికి నిజంగా వాళ్ళందరూ కనిపిస్తున్నారా ఏమో. అవునమ్మా, చిన్నపిల్లలకి ఆత్మలు కనపడతాయి అంటారు. మీ మామయ్య నేను చాలా కాలం ట్రైబల్ ఏజెన్సీస్ లో పనిచేశాం. అక్కడ గిరిజనులు ఇవన్నీ బాగా నమ్ముతారు. ఓ 23 ఏళ్ల పాటు మంత్రాలు, తంత్రాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, భూతాలు, ఎప్పుడు ఇదే గోల మాకు. మేం చూసినవన్నీ నువ్వు చూసుంటే మన విక్కి ప్రవర్తన పెద్ద విచిత్రంగా అనిపించేది కాదు నీకు? ఈ రోజుల్లో అలాంటి నమ్మకాలేంటయ్యా? ఛీ, దయ్యాలేవు, ఆత్మలేవు. ఉన్నాయి. ఏ మోహిని, కమ్ ఆన్ యా. ఉన్నాయి. మా ఇంట్లో ఎవరు ఉన్నారు? ఎవరున్నారు? ఎవరు ఉన్నారు? నా చుట్టూ పట్టుకుని లాగి కోళ్ళ కేసి పోసి. ఎవరు మోహిని? ఏమో తెలీదు, నాకు కనిపించలేదు. రిలాక్స్ మోహిని, రిలాక్స్. బాబా భయపడినట్టుంది అత్తయ్య. హలో, ఈ స్వప్న, నేను హర్షాన్ని. మోహిని సెల్ ఎత్తడం లేదు, మీ ఇంట్లో ఉందా? ఉంది గాని, అయినా నువ్వేంటయ్యా ఒక్కదాని కొత్త ప్లేస్ లో అలా ఒంటరిగా వదిలేసెళ్ళిపోయావు? తనెంత భయపడిందో తెలుసా? ఏంటి భయపడిందా? ఏది, ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు, మాట్లాడు. స్నానం చేసి వస్తాను. నీ సెల్ ఎక్కడా? ఇంట్లో ఉంది. ఏంటి భయపడ్డావా? పొద్దున ఫోన్ చేసినప్పుడు చెప్పలేదే. చూడు, రాత్రులు మేలుకొని హారర్ సినిమాలు బాగా చూడు, భయం వేయదు. ఏ, ఇంటికి వెళ్ళి సెల్ తెచ్చి నీ దగ్గర పెట్టుకో, మాటి మాటికి స్వప్నం చేస్తే బాగోదు. మళ్ళీ చేస్తాను. అమ్మా, మోహిని మోహిని, ఊరుకోమ్మా. ఎవరూ లేరంట, కాని ఎవరో ఉన్నారంట. ఏమీ చెయ్యలేదంట, కాని ఏదో చెయ్యబోయాడంట. లెట్ మీ గెట్ దిస్ రైట్ అంటే ఆ ఇంట్లో నీకు కనబడని మనిషి ఎవరో ఉన్నారంటావు, అంతేనా? అవును, నన్నే ఫాలో అవుతూ ఉంటాడు, నన్నే చూస్తూ ఉంటాడు. నిన్ను పని చేసుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నన్నే చూస్తూ ఉంటాడు. వాడికి నేను కనబడతాను, కాని వాడు నాకు కనపడడు. ఎవరూ నీకు కనపడలేదంటున్నావు, మరి ఆ మనిషి మగాడే అని ఎలా చెప్పగలుగుతున్నావు? వాడు మగాడే. అదే అడిగేది, అంత ఖచ్చితంగా వాడు మగాడే అని ఎలా చెప్పగలుగుతున్నావు? నేను ఆడదాన్ని కాబట్టి. మోహిని, మాట్లాడమ్మా. నా సెల్ నుంచి ఫోన్ వస్తుందంటే. నీ సెల్ నుంచా? నీ సెల్ ఎక్కడుంది? మా ఇంట్లో. మీ ఇంట్లో ఎవరు లేరు కదమ్మా, నీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారంటావు? పద, మీ ఇంటికి వెళ్దాం. నేనున్నాను కదమ్మా, నీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారో చూద్దాం. పద, మీ ఇంటికి. ఏమవ్వదమ్మా, పద, చూసొద్దాం, పద. చెప్పాను కదమ్మా నేను ఉన్నానని, నువ్వు భయపడుకుంటారా? ఏమి అవ్వదమ్మా, నువ్వురా. నేనున్నాను కదమ్మా, రామా. ఎవరు ఏం చేయరమ్మా, ఎందుకమ్మా భయం? నేనున్నాను కదా, ఎందుకు భయపడతావు? అసలు లోపల ఎవరున్నారో చూద్దాంరా. ఏమి లేదమ్మా లోపల, నువ్వే చూస్తావా? ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా, నీ ఫోన్ తీసుకో.
బాగా కోపిస్తు దానిలాగా ఉంది. పదమ్మా దీని సంగతి చూద్దాం. స్వప్న హలో. ఏయ్ మోహిని, ఏంటి మీ ఇద్దరు మీ ఇంటికి వెళ్ళారా? అత్తయ్య గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మా అత్తయ్య, విక్కీ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోతాను గొడవ చేస్తున్నట్. అక్కడికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. అలాగేమ్మా పద. తీరని కోరికలతో రెండు జన్మల మధ్య ఇరుక్కున్న జీవుణ్ణే మనం ఆత్మ అంటాం. ఆత్మల్లో రెండు రకాలు, మంచి చేసేవి, కీడు చేసేవి. కీడు చేసే వాటినే మనం దయ్యాలు భూతాలు అంటాం. ఏ కీడు చేయడానికి అది నీ ఇంట్లో ఉండి నిన్ను ఇబ్బంది పెడుతుందో తెలియదు, కాని దైవ శక్తి ముందు తన ఆటలు సాగవమ్మా. పద, నీ ఇంటికి వెళ్దాం. చూడమ్మా, ఇప్పుడు కానీ నీ భయం పోకపోతే ప్రతి చిన్న విషయానికి నువ్వు జీవితాంత భయపడుతూనే ఉంటావు. మోహిని, నాకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో బాగా తెలుసు. చెప్పాను కదమ్మా, మీ అంకుల్ నేను ఇలాంటివి చాలా చూసామని. నువ్వు రా చెప్తా, దాన్ని మీ ఇంట్లో నుంచి తరిమి తరిమి కొడతావు. రా. నేను ఇంటికి ఇంకెప్పుడు వెళ్ళనయ్యా, ఇంకెప్పుడు వెళ్ళను. పాపం వాళ్ళు మంచోళ్ళలో ఉన్నారయ్యా. నిజం చెప్పేద్దావయ్యా, ఆ ఇంట్లోంచి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పేద్దావయ్యా. ఆ సచ్చినోడు ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాడయ్యా. ఇంట్లో తులసి చెట్టు ఉందమ్మా. బయట ఉందా అంటే? వెళ్ళి ఇన్ని ఆకులు కోసుకుని కొంచెం పసుపు నీళ్ళు కూడా కలుపు. సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. భూతం ప్రేతం 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 సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. భూతం ప్రేతం సర్వ వినాశం. ఆంజనేయం ఉపాస్మహే. భూతం ప్రేతం సర్వ వినాశం 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 ఆంజనేయం. Thank you.
వాట్స్రాంగ్? ఆంబులెన్స్ వచ్చిందండి, ఎవరికోసం? మోహన్ వాళ్ళ అమ్మగారి కోసం. మన ఇంటికి వస్తే మెట్ల మీద నుండి ఏమైంది, పడిపోయిందా? లేదు, ఎవరు తోసేశారు. తోసేశారా? అవును, తోసేశారు. ఎవరు తోసారు? కమ్ లెట్స్ గో ఇన్సైడ్. ఏమైంది మోహిని, లోపలికి వద్దు. వద్దు, నేను లోపలికి రాను. నువ్వు కూడా వెళ్ళొద్దు ప్లీజ్. హే, వాట్స్ రాంగ్ విత్ యు మోహిని? అసలు ఏమైంది నీకు? వద్దు, మనం లోపలికి వెళ్ళొద్దు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం ప్లీజ్. మోహిని, మోహిని రిలాక్స్, రిలాక్స్. మనం లోపలికి వెళ్ళొద్దు, నేను కూడా వెళ్ళను, సరేనా? నువ్వు ఎడవ నాపు. ఫస్ట్ యూ స్టాప్ క్రైమ్, స్టాప్ క్రైమ్. Okay, Karak, let's go for a drive.